మనసులో నుంచి వచ్చేదే సో నో ప్రాబ్లం. అంటే ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ మాట్లాడతాను. అక్కడక్కడ చిన్న స్టేట్మెంట్ వినిపిస్తుంది ఏంటంటే వింటేజ్ మహేష్ ఇస్ బ్యాక్ అని చెప్పి. బట్ నేను ఆ స్టేట్మెంట్కి ఒప్పుకోనండి. అంటే మహేష్ ఒక యాక్టర్గా ఒక టిపికల్ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్టుగా, ఐ మీన్ ఎగ్జాక్ట్గా వింటేజ్ మహేష్ అంటే ఇది అని చెప్పి అట్లాంటిది లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సటిల్ పర్ఫార్మెన్స్ చేసిన, హైపర్ యాక్టివ్ రోల్స్ చేసిన, ఒక సీరియస్ ఒక బిజినెస్ మెన్ లాగా సీరియస్ ఇంటెన్స్ రోల్ చేసిన, కామెడీ చేసిన మహేష్ అంటేనే మహేష్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వింటేజ్ అబౌట్ హిమ్. సో హీఈస్ వన్ బిగ్ సూపర్ స్టార్ హూ కెన్ క్యారీ ఎనీ రోల్ ఎనీ టైమ్ అండ్ నా ఫీలింగ్ ఇస్ జస్ట్ హీ చూజింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ అలాగే ఈ మధ్యన పాన్ ఇండియా అనే పదాలు బాగా వినిపిస్తున్నాయి. కానీ మహేష్ విషయానికి వస్తే పాన్ ఆడియన్స్ అనే పదం వాడాలని అనుకుంటున్నాను. ఎందుకని అంటే మహేష్ సినిమా రిలీజ్ అయితే ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు ఎలా ఎగ్జైట్ అవుతాడో, మనవాళ్ళు మనవరాలని ఎత్తుకొని తిరిగే పెద్దవాళ్ళు కూడా అంత ఎగ్జైట్ అవుతారు, ఒక ఐటీ ఎంప్లాయీ ఎంత ఎగ్జైట్ అవుతాడో, ఒక కూలి పని చేసుకొని తర్వాత మహేష్ సినిమా చూద్దాం, ఈ మహేష్ ఈ సినిమాలో నన్ను ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి థియేటర్కి వచ్చే వ్యక్తి కూడా అంతే ఎక్సైట్ అవుతాడు. ఫీమేల్ ఆడియన్స్ అండ్ మేల్ ఆడియన్స్కి తేడా లేదు, అట్ ద సేమ్ టైం క్లాస్ మాస్ అనే తేడా లేదు. మహేష్ క్లాస్ సినిమా చేస్తే మనం క్లాస్ ఆడియన్స్, మహేష్ మాస్ సినిమా చేస్తే మనం మాస్ ఆడియన్స్, అవునా కదా? ఓకే, ఈ సినిమా 150 crore షేర్ నుంచి మొదలవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా.